కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని దుబాక్ ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు ఎంపీపీ సాయిలు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు ధాన్యాన్ని స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరగడం లేదని ఎమ్మెల్యే రఘునందనరావు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై రఘునందనరావు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ పోలీసు రాజులు, టీఆర్ఎస్ నాయకులు లింగం, చైర్మన్ సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. మిరుదొడ్డి మండల్ హెడ్క్వార్టర్లో మరి ఇంతకుముందే రఘునందనరావు గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఐకేపీ సెంటర్లో, పిఏసీఎస్ సెంటర్లో, మరి మిరుదొడ్డి మండలానికి సంబంధించినటువంటి సెంటర్లలో ఒక్క లారీ కూడా సానుకూలంగా లేదనడము అది శోచనీయకరం, అది సిగ్గుసేట అని చెప్తున్నా. ఎందుకంటే మిరుదొడ్డి మండలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 423 లారీలు మరి సంబంధిత రైస్ మిల్లకు పోవడం జరిగింది. ఎందుకంటే ఒక్క సెంటర్ నుంచి ప్రతిరోజు 1 నుంచి 2 లారీలు తప్పకుండా మరి 20 జీపీలల్లో ఇప్పుడు నా మండలానికి ఆలోచిస్తే ప్రతి సెంటర్ మేము విజిట్ చేస్తున్నాం. ఆ సంబంధిత రైతులను చేదోడు బాధలు కూడా తెలుసుకుంటూ ప్రతిరోజు మేము లారీ తర్వాత లారీ పంపించడం జరుగుతుంది. ఈరోజు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గారు మరి ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని ఐకేపీ కేంద్రాలల్లో, పిఎస్ఎస్ కేంద్రాలల్లో మరి ఎక్కడ కూడా ఒక లారీ వస్తలేదు, 3 రోజులకు వస్తుందని చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఏ సెంటర్కి పోయినా తెలుసుకోండి మీరు, 2 నుంచి 3 లారీలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వము ఎన్నో ఇబ్బందులు పడైనా కానీ కుంట ఉన్నది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి మరి వర్షాలు అధికంగా పడి కొంచెం వాతావరణం అనుకూలించక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తేమ శాతం రావడం లేదు. ఇవాళ 16 వస్తుంది, రేపు చేస్తే 20 వస్తుంది. ఎందుకు వస్తుంది? మొగులు పడుతున్నాయి, పై శనుకులు పడుతున్నాయి. మళ్ళీ అంటే రైతులు తాటిపత్రి తెల్లారి ఎండబోస్తున్నారు. ఇట్లా ఇబ్బందులు పడుతున్నాయి తప్ప లారీలు మాత్రం ఎక్కడ మొత్తం కొరత లేదు.